ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించకుండా 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అర్హత లేదని వామపక్షాలు అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వక్తలు విమర్శించారు. స్థానిక నెహ్రూ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ ఆమ్ ఆద్మీ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసి ఏ మొహం పెట్టుకుని ప్రధానమంత్రి పర్యటిస్తారని, ఆయన పాలనలో ఏ ఒక్క వర్గం రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు మహిళలు యువజనులు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాబడ్డారని విమర్శించారు. ఏ ఒక్క మీని నెరవేర్చకపోగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రతి సంస్థని ఈ రోజు అదానీలకు అంబానీలకు కూడా కట్టబెట్టడానికి పూనుకుంటా ఉన్నారు. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖపట్నానికి మీరు అడుగుపెట్టే స్థాయి లేదు, అర్హత కోల్పోయారని చెప్పి వామపక్షాలుగా వామపక్ష కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే నరేంద్ర మోదీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్షాలు కార్మిక సంఘాలు మరి గో బ్యాక్ నరేంద్ర మోడీ నిరసనతో ఈ రోజు రేపు కూడా నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనకాపల్లిలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తలపెడతా ఉన్నాం. అందుకనే ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఆపాలని చెప్పి ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు వచ్చినటువంటి సందర్భంలో దాన్ని ఆపుతామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టి విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ కు ముంతడు మట్టి ముంతడు నీళ్లు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఈవేళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు పెట్టి జనాన్ని తరలించి స్వాగతం పలుకుతున్నారంటే మీ తాలూకా ఆంతర్యం ఏటో చెప్పాలి. మీ మీద ఉన్న కేసులు రద్దు చేసుకోవడం కోసం చేస్తున్న కుట్రగానే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసినా కూడా మీ పేరు మీ కేసుల నుండి తప్పించుకోవడానికే చేస్తున్న స్వాగతం తప్ప ఆంధ్రప్రదేశ్కి